ఉద్యోగం సాధించాలంటే సర్టిఫికేట్ ఉంటే సరిపోదని, స్కిల్ కూడా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐ కాలేజీల ఏర్పాటుకు చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మన్నేపల్లిలో ఐటీఐ కాలేజీకి శంకుస్థాపన కూడా చేశారు. అయితే అక్కడ ఎలాంటి సౌకర్యాలున్నాయి, ఉపాధి కల్పనలో ఈ ఐటీఐలు ఎంతవరకు దోహదపడతాయనే విషయంపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్. తెలంగాణ రాష్ట్రంలోని ఐటీఐ 65 కాలేజీల్లో ఏటీసీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జోడించింది. ఈ ఏటీసీలో ఎలాంటి గ్రూప్స్ ఉంటాయి, ఈ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల విద్యార్థులకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇవన్నీ చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు మల్లేపల్లి ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపాల్ జ్యోతిరాణి ఉన్నారు. హాయ్ మ్యామ్. నమస్తే అండి. ఇప్పటికే ఐటీఐకి విద్యార్థులందరూ కూడా అలవాటు పడి ఉన్నారు. ఇప్పుడు ఏటీసీ ఇది ఈ కోర్స్ తీసుకురావడం వల్ల విద్యార్థులకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? మేడం, ఇప్పటి వరకు అన్ని మాన్యువల్స్ ఉన్నాయి మేడం. అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ అనేది ఇప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్ వస్తుంది. రోబోటిక్ అనేది, సిఎన్సీ అనేది అన్నీ డిజిటలైజ్డ్. ఇప్పుడు ఇది మారుతి కూడా ఇది డిజిటలైజ్డ్, అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్. పిల్లలకు అనేది ఇప్పుడు న్యూ అడ్మిషన్ వరకు అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పిల్లలు ట్రైనింగ్ అవుతారు మేడం. వీళ్ళందరికీ కూడా జాబ్స్ కూడా ఇమీడియట్ వస్తాయి. మాకు మల్లేపల్లి నుంచి ఆల్రెడీ ఇండస్ట్రీస్ కొన్ని టైఅప్ ఉన్నాయి, వాళ్ళందరికీ ఇమీడియట్ జాబ్స్ వస్తాయి. అంటే ఇప్పటికే ఐటీఐలో స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, ఈ ఏటీసీ అనేది సులభంగానే అర్థమవుతుందా? సులభంగానే అర్థమవుతుంది మేడం. అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కదా, పిల్లలకి ఇవ్వాలి అంతా లేటెస్ట్ ఎక్విప్మెంట్ కదా. ఈ జనరేషన్ ఉన్న వాళ్ళకి అలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అయితేనే అలవాటు ఉంటుంది కదా మేడం. ఇప్పుడు అంతా లేటెస్ట్ కాబట్టి అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పిల్లలు ట్రైనింగ్ అవుతారు, వాళ్ళకి ఇమీడియట్గా సులభంగా అర్థమవుతుంది. ఇన్స్ట్రక్టర్స్ కూడా ట్రైనింగ్ అయ్యి వాళ్ళు కూడా అలాగే ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎంతమందికి అడ్మిషన్స్ ఉన్నాయి, ఎలాంటి కోర్సెస్లో ఎంతమంది స్టాఫ్ అనేది ఉంటారు మ్యామ్ ఇక్కడ? మేడం, మా దగ్గర 21 ట్రేడ్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ 21 ట్రేడ్స్కి ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. 9 ATOs, 2 DTOs, ఇన్స్ట్రక్టర్స్, ATOs 20 అందరూ ఉన్నారు స్టాఫ్స్. 21 ట్రేడ్స్ కూడా మేము ఆల్రెడీ కొన్ని ఇండస్ట్రీస్తో టైఅప్ అయినాము. టైసన్ అనేది, జాన్సన్ అనేది, మారుతి అనేది, వీళ్ళందరూ టైఅప్ అయినా. పిల్లలకి ఎగ్జామ్స్ ముందు వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, జాబ్ మీద ఇమీడియట్గా జాబ్స్ వస్తాయి మేడం ఇప్పుడున్న ట్రేడ్స్ కూడా. అంటే చాలామందికి అసలుకి ఐటీఐ అంటే ఏంటి, ఏటీసీ ఇది ఏంటి, అసలుకి అందులో ఏముంటాయి, ఏమన్నా కొత్త కోర్సెస్ ఉంటాయా, లేకపోతే కష్టంగా ఉంటుందా అని చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐటీఐ ఉంచకుండా ఎందుకు ఏటీసీగా మార్చారు అని చాలామంది అంటున్నారు. అసలు ఎందుకు మేడం, ఏంటి ఇందులో ఏముంటుంది స్పెషల్గా? మేడం, దీంట్లో డిఫరెన్స్ ఏం లేదు. ఐటీ అంటే ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్, ఏటీసీ అనేది ఇప్పుడు అడ్వాన్స్ మెషినరీ వచ్చింది కాబట్టి అడ్వాన్స్గా ఉంది మేడం. అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ అనేది పిల్లలకి ఇప్పుడు అడ్వాన్స్ అవుతున్నారు కాబట్టి అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంతే. అది మాన్యువల్, ఇది లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతే, డిజిటలైజేషన్. అంటే ఫైనల్లీ మీ లక్ష్యం ఏంటి, అసలుకి ఇక్కడ ఈ ఏటీసీగా మార్చారు కాబట్టి విద్యార్థుల్ని ఎలా బయటికి పంపించాలనుకుంటారు? అంటే ఇప్పుడు పిల్లలంతా న్యూ జనరేషన్, న్యూ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో వాళ్ళకు కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అయితేనే బాగుంటుంది కదా మేడం. అందుకని ఏటీసీ అని అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, పిల్లలకు కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ట్రైనింగ్ ఇస్తున్నాం మేడం. కొత్త టెక్నాలజీని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాల్లో స్థిరపడాలి అని మాత్రమే ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చాము అనని ఐటీఐ కాలేజ్కి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ జ్యోతిరాణి చెప్తున్నారు. గత ప్రభుత్వం ఐటీఐలను నిర్వీర్యం చేస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవానీ విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మరో 4 కొత్త కోర్సులను ప్రవేశపెట్టిందని అన్నారు. నిరుద్యోగం రూపుమాపడమే లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో ఎలాంటి ఉద్యోగాలకు డిమాండ్ ఉందనే దానిపై ఫోకస్ చేసి నిరుద్యోగులకు శిక్షణ ఇస్తామని అన్నారు భవానీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, అసలు ఇప్పుడు ఎందుకు ఈ దృష్టి సేకరించారు? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ మా. అగైన్, అంటే సాంప్రదాయంగా ఇన్ని రోజుల నుంచి వస్తున్న పద్ధతే కాకుండా కొంచెం టెక్నాలజీ జోడించి అందరినీ కూడా ట్రైన్ చేస్తే, లైక్ యూనో విల్ బి ట్రైన్డ్ ఇన్ ఎ సర్టెన్ మేనర్ దాట్ దెల్ బి వర్క్, యూనో గెట్ జాబ్ ఎనీవేర్ అండ్ దే కెన్ వర్క్ ఎనీవేర్ అన్నట్టు. అదొకటే కాన్సెప్ట్. అంటే అంతకుముందు ఉన్న దానికి కొంచెం టెక్నాలజీ జోడించడం. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇట్లా డిజైనింగ్ అంతా కూడా క్యాడ్ క్యామ్లా వాళ్ళకి చేపియడము. సో దాని తర్వాత అక్కడికి వెళ్ళి మనం చూసి వచ్చినాం ఇందాక, ల్యాబ్స్ ఉన్నాయి, ఫౌండ్రీ ఫిట్టింగ్, తర్వాత షీట్ మెటల్ అవన్నీ కూడా మెకానిక్ ల్యాబ్స్ ఉన్నాయి. సో అట్లా టెక్నాలజీని జోడించడం ఇట్స్ నథింగ్ రాంగ్. నిజంగా కూడా ప్రతిపక్షాలు అందరూ కూడా అంటా ఉన్నారు, పేరు మార్చినంత మాత్రాన ఐటీసీని ఏటీసీగా మారిస్తే ఏం మారుతుంది అంటున్నారు.
పేరు మారడం కాదు మన ఫేట్ మారబోతుందని మేము చెప్తా ఉన్నాం. అది ఎట్లా అంటే వీఆర్ సీయింగ్ నౌ ఇక్కడ వీ హ్యావ్ ట్రైన్డ్ టీటీఎల్ టెక్నాలజీస్ నుంచి, మనకు టాటా టెక్నాలజీస్ నుంచి ట్రైన్ పర్సన్ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళు ఆల్రెడీ ఎంఓయూ 10 ఇయర్స్కి కుదిరించుకొని దే హైడ్ 130 మెంబర్స్ అండ్ దోస్ ట్రైనర్స్ విల్ ట్రైన్ దీస్ ట్రైనర్స్. వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ డిటిఓ డిఓస్ మేడం కూడా ఉన్నారు మనకు ప్రిన్సిపల్ గారు ఇక్కడ. సో వాళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటీఐస్ నుంచి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీఐస్ నుంచి ఇక్కడికి వచ్చి దే ఆర్ గెటింగ్ ట్రైన్డ్ హియర్. వాళ్ళు వెళ్ళి మళ్ళీ దే ట్రైన్ దే ట్రైనర్స్ అక్కడ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తారు. అంటే మనకు ఆల్రెడీ మేడం చెప్పుకుంటారు, బట్ లెట్ మీ అగైన్ ఎక్స్ప్లెయిన్ యూ. ఒక 6 టైప్ ఆఫ్ కోర్సెస్ ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు, లాంగ్ టర్మ్ కోర్సెస్. ఇది ఒక 15,800 మెంబర్స్ రౌండ్ అబౌట్ అట్లా ట్రైన్ చేస్తారు. తర్వాత ఏంది, మళ్ళీ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి ఒక 23 టైప్ ఆఫ్ ఏరియాస్లో, 23 కోర్సెస్లో ఒక 31,200 మందిని ఇక్కడ ట్రైన్ చేయబోతున్నారు. రానున్న 10 సంవత్సరాలలో 400,000 మందిని ట్రైన్ చేస్తూ ఉన్నాము. వాళ్ళందరూ ఇమాజిన్ ఎంత, ఇట్స్ ఎ బిగ్ నంబర్. గత ప్రభుత్వము 10 సంవత్సరాలలో ఐటీఐని నిర్వీర్యం చేసిందని మీరు భావిస్తున్నారా? ఎగ్జాక్ట్లీ 100% అదే చెప్తాను నేను. ఐటీఐ అంటే ఏదో వీళ్ళకి ఏడ లేక దిక్కు లేక ఇడుకొచ్చి చేస్తారు అనే రకంగా క్రియేట్ చేసి పెట్టిరు. ఎందుకంటే ఆల్ ఇండస్ట్రీస్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ సిక్ అయినాయి. ఎస్ఎంఎస్ఈ సెక్టర్లు వీళ్ళందరూ కూడా రుణాలు ఇయ్యక అవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ అయిపోయింది. మన ముఖ్యమంత్రి గారు, మన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఉద్దేశమే అది. అంటే వాళ్లకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ మన 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 ప్రభుత్వానికి. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ముందుగాల ట్రైన్డ్ పర్సన్స్ ఉండాలి, ఆ స్కిల్డ్ పర్సన్స్ ఉండాలి. అట్లానే దానికి అందుకనే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ టాటాతో కొలాబరేట్ అయ్యి ఒక 2,324 కోట్లతో, ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్ అండ్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ ఇన్ ఫ్యాక్ట్. దాంతో మన గవర్నమెంట్ షేర్ ఉంటుంది 307 క్రోర్స్, మనది ఒక 13-14% మనది ఉంటుంది, 86% వాళ్ళది ఉంటుంది మెజారిటీ షేర్. 2,016 కోట్లతో వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. సో వాళ్ళే అంతా కూడా ఇదంతా కూడా డిజైన్ చేస్తారు, మొత్తం కూడా చెప్తా ఉంటారు, కోర్సెస్ ఎట్లా ఉండాలనేది చెప్తారు. సో వీళ్ళు ఏంటంటే ఏదో గతంలో ఏదో చేసిండ్రు అది పనికిరాదు అట్లాంటి అపోహలు మన స్టూడెంట్స్కి వద్దు. ఏంటంటే మారుతున్న కాలానుగుణంగా మనం కూడా మన స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే యాజ్ ఐ సెడ్ విల్ గెట్ జాబ్ ఎనీవేర్ అన్నట్టుగా ఉండాలి అంతర్జాతీయ. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇప్పటికే 65 ఐటీఎల్ని కూడా ఏటీసీలుగా మార్చారు. దీనివల్ల విద్యార్థులకి కలిగే ప్రయోజనం ఏంటి? కేవలము కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే కలిగే ప్రయోజనం, విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. కేవలం కోర్సులని మాత్రం ఆస్టీజ్ ఉంచారు, పేరే మార్చారు అంటారు, ఏమంటున్నారు? లైక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ అనేది పేరు మార్పు కాదు, మన ఫేట్ మార్పు. నేను ఇప్పుడదే చెప్పిన, పిల్లలందరూ కూడా ఇక్కడ వెల్ ట్రైన్ అయ్యి చెప్తున్నాం కదా, మన ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో వాళ్ళు స్మాల్ స్కేల్ ఎస్ఎంఎస్సీ సెక్టర్ కిందనో, లేకపోతే మీడియం స్కేలో, లార్జ్ స్కేలో, డిపెండింగ్ అపాన్ దేర్ క్యాపబిలిటీ అండ్ కెపాసిటీ, వాళ్ళు అట్లా సొంతంగా ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ ఉన్న దానిలలో ఇప్పుడు అశోక్ లేలాండ్, టాటా, మారుతి వాళ్ళందరూ కూడా కొలాబరేట్ అయ్యి ఉండి ఒక్కొక్కరిది మనం చూసుకుంటా వచ్చినాం బిల్డింగ్స్ ఆల్రెడీ. వాళ్ళ మెషినరీ ఎక్విప్మెంట్ వాళ్ళే ట్రైన్ చేసి వాళ్ళే తీసుకుంటున్నారు పిల్లల్ని. సో అట్లా అవన్నీ కూడా ఇక్కడ ఇన్కార్పొరేట్ అయ్యి ఉన్నాయి. చాలామందికి అప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలలో 150,000 మందికి మాత్రమే వాళ్ళు ట్రైన్ చేయగలిగినారు. వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇయ్యక దయనీయ స్థితిలో ఉండబడి, అట్లా కాకుండా ఇక్కడ మనం బలోపేతం చేద్దామనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది కాబట్టి చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే. ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి అనేది ఉండాలి. ఇండస్ట్రియల్ సెక్టర్ని బలోపేతం చేద్దాం అనుకున్నప్పుడు ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి వీళ్ళందరినీ కూడా తయారు చేస్తే 10 సంవత్సరాలలో 400,000 మందికి నేరుగా ఇక్కడ నుంచి ఎంప్లాయ్మెంట్ మనము ఇతోధికంగా అది గవర్నమెంటా లేకపోతే ప్రైవేటా లేకపోతే పిఎస్యూ ఏదైనా కావచ్చు అట్లా మనము వాళ్ళని తీసుకుంటే కనుక మనకు ప్రభుత్వం మీద కూడా భారం తగ్గుతుంది. వాళ్ళు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సఫిషియన్సీతో వాళ్ళు కూడా చేసుకోగలుగుతారు. సో అదొక ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే టెక్నికల్గా సౌండ్ చేయడం, వీళ్ళని నాలెడ్జ్ పెంచడము, వీళ్ళ దానిలో ఉన్న స్కిల్స్ని ఇంకా అప్గ్రేడ్ చేయడము. రేపు వచ్చే కొత్త బ్యాచెస్ అన్నిటికీ కూడా టెక్నాలజీని జోడించి బోధించబోతున్నారు. మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పి అయితే చూస్తున్నాం కదా, ఏదైతే ఈ ఏటీసీని తీసుకువచ్చారో ఈ ఏటీసీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పూర్తి స్థాయిలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతాము. ఎందుకంటే కేవలము నిరుద్యోగులుగా ఎవరు మిగిలిపోవద్దు, పరిశ్రమకవేత్తలుగా కూడా రూపుదిద్దడానికే ఇలాంటి హైటెక్నాలజీని ఉపయోగించి ఈ కోర్సులన్నిటినీ కూడా ప్రవేశపెట్టాము. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి అనని, నిరుద్యోగిని పూర్తిగా కూడా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకుంది అనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి చెప్తున్నారు. ఐటీఐలో కోర్సు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం వస్తుందా రాదనే అనుమానాలకు డాక్టర్ భవానీ చెక్ పెట్టారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత తామే ఉపాధి కల్పిస్తామని ఆమె భరోసా ఇస్తున్నారు. ఈ కోర్సులకు మంచి డిమాండ్ ఉందని ఆమె తెలిపారు. రెగ్యులర్ అవసరాలకు ఉపయోగపడే కోర్సులు కావడంతో ఉపాధికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆమె చెప్తున్నారు.
ఐటీఐకి టెక్నాలజీని జోడిస్తే అద్భుతాలు చేయొచ్చని అన్నారామె. శిక్షణ పొందిన తర్వాత ఉపాధి అవకాశాలు ఎలా, అసలు ఉపాధి అవకాశాలు దొరుకుతాయా, జాబ్స్ ఓన్గా సర్చింగ్ చేసుకోవాలా లేదు అని అంటే ఏటీసీకి సంబంధించినటువంటి వాళ్ళే జాబ్ని ప్రొవైడ్ చేస్తారా ఏంటి అనేది అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటు మేడం ఉన్నారు. చెప్పండి మ్యామ్, ఇప్పుడు ఏటీసీ అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది, అసలు ఇందులో జాబ్ అవకాశాలు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? చాలా సంతోషం అమ్మా. యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఉపాధి కల్పన శిక్షణ శాఖ ఇది. ఏటీసీ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి ఒక నూతనమైనటువంటి ఆవిష్కరణ ఇది. శిక్షణ అనేటువంటిది చాలా రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొస్తామని చెప్పారు కాబట్టి, అటువంటి రెవల్యూషనరీ చేంజెస్లో భాగంగా ఈ యొక్క ఏటీసీస్ అనేటువంటిది ఈ డిపార్ట్మెంట్కు అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. దానికి ఈ శాఖలో పనిచేస్తున్నటువంటి మేమందరం కూడాను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగానే ఉద్యోగము అనేటువంటిది అల్టిమేట్ గోల్ ఫర్ ఎనీ పర్సన్. శిక్షణ అనేటువంటిది దానికి వాళ్ళకి ఆ స్కిల్లింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేసిన తర్వాత రెలెవెంట్ ఇండస్ట్రీకి ఏదైతే ముఖ్యమో అటువంటి కోర్సెస్ పెట్టడం అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఏటీసీస్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతోంది. మన ఉపాధి కల్పన శాఖ ద్వారా ఎవరైతే ఈ యొక్క శిక్షణ పొందుతూ ఉంటారో వాళ్ళకి మెగా జాబ్ మేళాస్, మినీ జాబ్ మేళాస్ కండక్ట్ చేసి చాలా అద్భుతంగా కూడాను వాళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయడానికి, శిక్షణ పొందించడానికి, శిక్షణ ద్వారా తదనంతరం మళ్ళీ ఆ ఉపాధి అవకాశాలు వాళ్ళకి కల్పించడానికి అనేక మేజర్ కంపెనీస్తో మనం కూడా మెగా జాబ్ మేళాస్, మినీ జాబ్ మేళాస్ పెట్టడం జరుగుతుందమ్మా. దాంట్లో భాగంగానే ఉపాధి కల్పన కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మోడల్ కెరీర్ సెంటర్స్ కింద మార్చారు. అంటే నేషనల్ కెరీర్ సర్వీస్ అనేటువంటి ఒక నూతన కాన్సెప్ట్ కూడా వచ్చింది. దాంట్లో భాగంగా కూడా ఈ యొక్క శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఏటీసీలో శిక్షణ పొంది, ఐటీఐలో శిక్షణ పొంది, పాలిటెక్నిక్లో శిక్షణ పొంది, ఇంజనీరింగ్ కాలేజెస్లో చదివి 10th మినిమం క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఎవరికైనా సరే ఈ జాబ్ మేళాస్ ద్వారా మనం ప్రొవైడ్ చేయడానికి మా ఉపాధి కల్పన శాఖ చక్కటి ప్రయత్నాలు చేస్తోందమ్మా. దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా చాలామంది మనకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ బట్టి కూడా పిల్లలు నిజంగా రిమోట్ ఏరియాస్కి మేము వెళ్ళి మెగా జాబ్ మేళాస్ పెట్టినప్పుడు రీసెంట్గా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిగిలో మేము కండక్ట్ చేసాం, ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది మాకు. అంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో మేము చేయడం జరిగింది. కాబట్టి అదే రీతిని మేము పద్ధతిలో ముందుకు పోవడానికి, ముఖ్యంగా ఈ శిక్షణ పొందినటువంటి వారంతా ఎన్సీవీటీ సర్టిఫికేట్ అనేటువంటిది వాళ్ళకు వస్తుంది, అది జాతీయ స్థాయిలో చక్కగా రికగ్నైజ్డ్ సర్టిఫికెట్, వాళ్ళకి ఇక్కడ అవకాశాలే కాదు విదేశాల్లో కూడా ఇవ్వడానికి ఉపాధి కల్పన శిక్షణ శాఖలో టామ్కామ్ అనేటువంటి సంస్థ కూడా ఉంది. ఆ సంస్థ ద్వారా కూడా విదేశాల్లో చక్కటి ఉపాధి అవకాశాలు ఏమీ ఆలోచన లేకుండా అందరూ కూడా చక్కగా ఏటీసీలో ట్రైనింగ్ పొందండి. ఉపాధి కల్పన శిక్షణ శాఖ ద్వారా ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరం కోరుకుంటున్నాము. ఏటీసీలో కోర్స్ తీసుకొని ట్రైనింగ్ అయ్యారంటే ఖచ్చితంగా కూడా జాబ్స్ అనేది రావడంలో ఎలాంటి సందేహం లేదు. 100% ఇక్కడ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు మేమే కల్పిస్తామని చెప్పి భరోసా ఇస్తున్నారు డాక్టర్ భవానీ గారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2,324 కోట్లతో ఐటీఐ కాలేజీలు ఏర్పాటు చేస్తోంది. ప్రతి సంవత్సరం ఏటీసీల్లో 15,860 మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. రానున్న 10 ఏళ్లలో 100,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా నిరుద్యోగం రూపు మాపొచ్చని సీఎం భావిస్తున్నారు. ఏటీసీ న్యూ టెక్నాలజీని జతపరిచింది ప్రభుత్వము. ఇక్కడ ప్రస్తుతం మనం డెంటింగ్ చేస్తారు కార్లకి, ఈ న్యూ టెక్నాలజీ ద్వారా ఏ విధంగా డెంటింగ్ చేస్తారు అనేది అడిగి తెలుసుకుందాం. హలో, హాయ్ సే. ఏంటి అసలు న్యూ టెక్నాలజీ మొత్తం? న్యూ టెక్నాలజీ అంటే మారుతి కంపెనీ యాక్చువల్గా జపానీస్ కంపెనీ కదా, దీంట్లో న్యూ మోడల్ మిషనరీస్ ఉంటాయి, వాటి గురించి మేము ఐటీ పిల్లలకు దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ట్రైనింగ్ ఇస్తాము. అండ్ ఆ తర్వాత వాళ్ళకేమో మా మారుతి డీలర్షిప్ ఉంటుంది కదా, దాంట్లో మేము వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ ఇస్తాం అన్నమాట. అంటే ఏంటి కార్ డోర్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, అదే విధంగా ఈ సెటప్ మొత్తం కూడా ఏంటి? ఇది పెయింట్ బూత్ అన్నమాట. ఇది పెయింట్ బూత్, దీంట్లో అక్కడ బయట డోర్స్ని, ఫెండర్ ప్యానెల్స్ని ప్రిపరేషన్ చేసి డెంట్ చేసి వాళ్ళని పాలిషర్ పుట్టి బాడీ ఫిల్లర్ అలా పెట్టేసి శాండింగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చేసి మేము ప్రైమర్ అనే ఒక పెయింట్ ఉంది, ప్రైమర్ కొట్టిన తర్వాత పెయింట్ కొడతాము, టాప్ కోట్ పెయింట్ ఇక్కడ.
అంటే ఇప్పటి వరకు టెక్నాలజీ పరంగా మనం కార్స్కి ఏదైతే పెయింటింగ్ వేస్తామో ఆ పెయింటింగ్ అనేది సీజనల్ బట్టి, అంటే ఎండలో ఉంచడము లేకపోతే డ్రై ఏరియాస్లో ఉంచుతూ ఉంటాము. ఇది సీజనల్గా అంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఇది ఇక్కడ పెయింట్ కొట్టిన తర్వాత దీంట్లోనే బేకింగ్, అంటే డ్రై ఇన్లనే అవుతుంది అన్నమాట. పెయింట్ కొట్టిన తర్వాత మేము పెయింట్ బూత్ టోటల్లీ క్లోజ్ చేసి బయట వెళ్ళేసి 60 డిగ్రీస్లో మేము బేకింగ్ పెడతాం అన్నమాట. ఇంకా ఒక 20 మినిట్స్ to 30 మినిట్స్ వరకు పెడతాం, దీనిలోనే మీకు డ్రై అయిపోతుంది పెయింట్. బయట వర్క్షాప్ అలా ఏంటంటే పెయింట్ కొట్టించిన తర్వాత వెహికల్ తీసుకెళ్ళేసి ఎక్కడ ఎండ ఉంది అక్కడ డ్రై ఎక్కడ అవుతుంది అక్కడ పెడతాను. ఇది అలా కాదు ఈ పెయింట్ బూత్లో. అంటే ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీ ప్రకారం ఏదైనా కారు పెయింటింగ్ వేయించుకోవాలి అంటే ఎంత టైంలో వేస్తారు, అదేవిధంగా ఎంత టైంలో డ్రై అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఇక్కడ ఉన్నటువంటి వాటి? ఇందులో పెయింట్ డ్రై అవ్వడానికి ఛాన్స్ అదే 20 to 30 మినిట్స్. బయట అదే డ్రై పెట్టాలంటే వాళ్ళకి 2 to 3 అవర్స్ ఉంటుంది. అదొక నెక్స్ట్ ఏమో డస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బయట ఓపెన్ ప్లేస్లో వాళ్ళు పెయింట్ కొడతారు, మొత్తం డస్ట్ ఉంటుంది కదా ఎయిర్లో, ఆ డస్ట్ వచ్చి కూర్చుంటుంది అదొకటి. నెక్స్ట్ ఏమో ఆరడంలో కూడా టైం అవుతుంది. ఇక్కడ అది కాదు డస్ట్, ఇక్కడ ఫిల్టర్స్ ఉంటుంది. ఇది టాప్ ఫిల్టర్, సైడ్ ఫిల్టర్, ఈ ఫ్లోర్ ఫిల్టర్స్, ఇవన్నీ ఏంటంటే బయట ఎగ్జాస్ట్ ఉంటుంది, అది ఆన్ చేసి మనం పెయింట్ కొడతాం అన్నమాట. సో వచ్చే డస్ట్ కూడా రాకుండా చూసుకుంటుంది, దీంట్లో మొత్తం పెయింట్ కిందికి వెళ్ళి వెళ్ళిపోతుంది. ఓవర్ఫ్లైజ్ పెయింట్ ఉంది, కొట్టేటప్పుడు పైన గాలిలో ఉంటుందిగా పెయింట్ ఏమో కిందికి వెళ్ళి బయట పంపించేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇదంతా ఏంటి సార్, అంటే ఎలా ఫిల్టర్స్ అన్నమాట? ఇది ప్రతి 2 hours to 250 hours ఫిల్టర్స్ మనం ఏంటంటే చేంజ్ చేస్తాం. దీనికి 200 to 250 hours ఈ ఫిల్టర్స్ వస్తాయన్నమాట. అంటే మొత్తము ఈ సిస్టంలో ఎంతవరకు టెంపరేచర్ ఉంటుంది, ఎలా ఆపరేటింగ్ ఎలా చేస్తారు, ఎక్కడ చేస్తారు? ఇక్కడ బయట ఉంది, దీనికి ఆపరేట్ చేసి ఇది పెయిన్ కొట్టిన తర్వాత బయటికి వచ్చి 60 డిగ్రీ సెట్ చేసి మనం 20 to 30 మినిట్స్ మనం పెడితే ఆరిపోతుంది. అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి హై టెక్నాలజీని స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎంతవరకు ఇది ఉపయోగపడుతుందండి? వీళ్ళకి చాలా ఉపయోగం. మ్యాక్సిమం వీళ్ళు బేసిక్ నాలెడ్జ్ నేర్చుకొని వర్క్షాప్కి వాళ్ళు జాయిన్ అవుతారు ప్లేస్మెంట్స్లో. అక్కడ వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉండదు. అక్కడ ఏంటంటే మొత్తం ట్రైన్ అయ్యి వెళ్ళాలా. ఇక్కడ వీళ్ళకి ఆల్ మిషనరీస్ గురించి తెలుస్తుంది, పెయింట్ బూట్ అంటే ఏంది అది తెలుస్తుంది వాళ్ళకి. అండ్ పెయింట్ మిక్సింగ్ మిషన్ అక్కడ ఉంది ఆ కార్నర్లో, అది దిగమని చూడొచ్చు. దాంట్లో కూడా పెయింట్ ఎలా మిక్సింగ్ చేస్తారు, పెయింట్ ఎలా కలపాలి, వెహికల్ని బట్టి కలర్స్ ఉంటాయి కదా, దాన్ని వాల్యూ షేడ్ చూసి పెయింట్ ఎలా మిక్సింగ్ చేయాలి, ఎలా కలర్ మ్యాచ్ అవుతుంది, అది చేసిన తర్వాత వాళ్ళకి అన్ని టెక్నాలజీ ఇక్కడ తెలిసిపోతుంది. సో ఇది ఏంటంటే PT1 ట్రైనింగ్ అంటారు, బేసిక్ పెయింట్ ట్రైనింగ్ 1. పెయింట్ ట్రైనింగ్ 2 కూడా ఉంటుంది. దీనికి పెయింట్ ఎలా కలపాలో వెహికల్ని చూసి అనేది అక్కడ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మారుతి డీలర్షిప్లో అక్కడ వాళ్ళు ట్రైనింగ్ పంపిస్తారు అక్కడ వాళ్ళని. ఏటీసీ ట్రైనింగ్లో నిజంగానే టెక్నాలజీ ఎంతగా మార్పు ఉంది అంటే ఉన్నటువంటి జనరేషన్కి ఈజీగా జాబ్స్ రావడానికి అయితే మాత్రమే ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుందనే చెప్పుకోవాలి. అసలు కార్ పెయింటింగ్ ఏ విధంగా వేయాలి, ఎంత క్వాంటిటీ కలర్ షేడ్స్ కోసం వేయాలి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడికి వచ్చే విద్యార్థులకి ఇక్కడ నుంచే ట్రైన్ అయి బయటకు వెళ్తే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయనని చెప్తున్నారు. ఐటీఐకి ఏటీసీకి తేడా ఏంటి అనేది చాలామందికి తెలియదు. అయితే ఐటీఐ కోర్స్ మాన్యువల్ ఉంటుంది, ఏటీసీలో హై టెక్నాలజీతో ఉంటుంది. కారుకి వేసే డెంటింగ్ నుంచి పెయింటింగ్ వరకు అంతా మెషిన్స్తో ఉంటాయి. రియల్ టైంలో టెక్నాలజీ వాడకం ఎక్కువగా పెరుగుతోంది కాబట్టి దానికి తగ్గట్టుగానే యువతను రెడీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ఏటీసీ అసలు ఏముంటుంది, ఇందులో టెక్నాలజీని ఎంతగా మార్చబోతుంది ప్రభుత్వము, ఇందులో ఎలాంటి మార్పులు చేయబోతుంది? ఇప్పుడు నడుస్తున్న టెక్నాలజీ అంతా కూడా ఎలక్ట్రికల్. మనం ఎక్కడ రోడ్ల మీద చూసినా సరే ఎలక్ట్రికల్ బైక్స్, ఎలక్ట్రికల్ కార్స్, ఇవన్నీ అసలు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అంతా ఎలక్ట్రికల్తోనే నడవబోతుందా? ఇక్కడ ఎలాంటి ఎలక్ట్రికల్కి సంబంధించి ఉన్నాయో ప్రస్తుతం ఇక్కడికి సంబంధించినటువంటి ఆఫీసర్ ఉన్నారు, చెప్పండి సార్ అసలు ఏంటి ఎలక్ట్రికల్, ఎలా పనిచేస్తుంది, ఏం చెప్పబోతున్నారు ఈ విద్యార్థులకు? ఇది ఏంటంటే ఇది లేటెస్ట్ టెక్నాలజీ అండి, అడ్వాన్స్ టెక్నాలజీ. దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ వెహికల్ ట్రైనర్ డయాగ్నోస్టిక్ కిట్. అంటే ఇప్పుడు వచ్చే టెక్నాలజీ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ వెహికల్స్కి దీన్ని ఏ విధంగా మనం డయాగ్నోస్టిక్ చేయగలుగుతాము అనేది దీనికి ఇదొక దీంట్లో మనం తెలుసుకోగలుగుతాం. ఇది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ BMS ఉంది, బ్యాటరీ మానిటరీ సిస్టమ్. సో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. ఇది ఏంటంటే బ్యాటరీ దాని యొక్క స్పెసిఫికేషన్ కానీ, దాని లోడ్ కానీ, దాని వోల్టేజ్ కానీ ఏదన్నా కూడా ఇది మనం దీని ద్వారా మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఏంటంటే టోటల్లీ డయాగ్నోస్టిక్ కిట్ అంటే ఇప్పుడు మనం ఏదైనా పేషెంట్కి డాక్టర్ ఏ విధంగా అయితే టెస్ట్ చేస్తాడో అదేవిధంగా ఈ ఎక్విప్మెంట్ అనేది పనిచేస్తుంది అనమాట అండి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కెమెరా కనిపిస్తుంది, ఏంటి అసలు? దిస్ ఈస్ ద రివర్స్ కెమెరా మేడం. ఇది ఇక్కడ ఇదైతే సెన్సార్ ఉందో ఆ సెన్సార్ త్రూ మనం ఇది అనేది రివర్స్.
రివర్స్ కెమెరా అనేది డిస్ప్లే ఇక్కడ చూడవచ్చు. అది అంతా కూడా దీని డయాగ్నోస్టిక్ ద్వారా మనం ఇది అనేది వర్క్ చేస్తుంది అనమాట మేడం. ఒక్కసారి ఇది ఏమన్నా ఆపరేటింగ్ ఎలా చేయాలి ఏంటి అని నేను చూపించగలుగుతాను. యా దిస్ ఇస్ చూడండి, దిస్ ఈజ్ ఫార్వర్డ్ డైరెక్షన్, ఇది రివర్స్ డైరెక్షన్ ఉంటుంది. మనం ఇక్కడ చూడవచ్చు, ఇది ఏదైనా సరే ఇక్కడ చూడండి, ఇదంతా మనం ఫార్వర్డ్ రివర్స్ డైరెక్షన్లో కూడా మనకి రివర్స్ డైరెక్షన్లో మనకి రివర్ వ్యూ ఏదైతే ఉందో మిర్రర్ అది మనం ఇక్కడ సెన్సార్ ద్వారా రివర్స్ చేసినప్పుడు చూడవచ్చు. ఇది ఫార్వర్డ్ డైరెక్షన్, ఫార్వర్డ్ డైరెక్షన్లో మనకి ఇది కనిపించదు. ఏదైతే ఓన్లీ రివర్స్ డైరెక్షన్లో ఉంటుందో అది చూసుకోవచ్చు. దిస్ ఈజ్ ద డిస్ప్లే ఆఫ్ డాష్బోర్డ్ సిస్టమ్. మనం స్పీడ్ ఎంత కంట్రోల్ అవుతుంది, ఎంత వరకు తీసుకోవచ్చు, ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది కూడా మనం ఈ డయాగ్నోస్టిక్ కిట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అండి. అంటే సార్ ఇప్పటికే అటు ఐటీఐకి చాలామంది అలవాటు పడిపోయి ఉన్నారు, ఇంత టెక్నాలజీని ఒక్కసారిగా తీసుకొస్తే పిల్లలు అలవాటు పడతారా? ఇంకా ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి, ఏంటి ఇది? సేమ్ అండి, ఇది కూడా ఇదైతే ట్రైనర్ కిట్టే. ఇది ఏంటంటే ఇంతకుముందు ఓల్డ్ వెహికల్స్ ఏదైతే ఉండో అది పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్తో నడిచే వెహికల్స్ ఉండే, ఇప్పుడు ఈ యొక్క టెక్నాలజీ ఏంటంటే ఎన్విరాన్మెంట్ కూడా మనకు ఇది గ్రీన్ రెవల్యూషన్ కూడా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ఓల్డ్ వెహికల్స్ ఏవైతే ఉండో పెట్రోల్ డీజిల్ అవన్నీ కూడా పొల్యూటెడ్ వెహికల్స్ కాబట్టి ఇప్పుడు ఈ యొక్క టెక్నాలజీలో ఏమవుతుంది అని అంటే మనకు నాన్ పొల్యూటెడ్ వెహికల్స్ దాని ద్వారా మనం ఇది చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, ఎలక్ట్రిక్ వెహికల్లో మనకి ఏంది విత్ దాంట్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ యూజ్ అవ్వకుండా మనము దీన్ని ఈ టెక్నాలజీ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇంకా ఎలాంటి సిస్టమ్ అనేది ఇక్కడ ఉన్నాయి దీంతో పాటు? ఆటోమేషన్ సిమ్యులేటర్ మేడం, ఇది ఏంటంటే ఇండస్ట్రియల్ అప్లికేషన్ కోసం యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటో దానికోసం ఇది ఈ అప్లికేషన్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూడవచ్చు ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో దాని ఆ యూనిట్కి తగ్గట్టుగా మనం ఇది యూజ్ చేస్తాం. ఇది మూమెంట్ కానీ దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అంటే ఏ వోల్టేజ్లో కానీ దాని మూమెంట్ ఏదన్నా కావాలన్నా ఈ అప్లికేషన్స్ అనేది ఆటోమేషన్ సిమ్యులేటర్లో మనం యూజ్ చేస్తాం. మొత్తానికి తెలంగాణలో ప్రభుత్వం నిరుద్యోగాన్ని రూపుమాపడంలో భాగంగా పెద్ద ఎత్తున ప్లాన్ రెడీ చేస్తుంది. ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్ళిపోకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉపాధి పొందేలా యువతను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి 65 ఐటీ కాలేజీలకి సంబంధించి ఏటీసీలని ఏర్పాటు చేయాలి అని చెప్పి శంకుస్థాపన చేశారు. అనేక మందికి అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి, ఐటీఐని తీసివేస్తున్నారా అని. కాదు, ఐటీఐలోనే ఎక్కువ అప్గ్రేడ్గా ఏటీసీని జతపరిచారు. దీంతో విద్యార్థులకి మెరుగైన విద్యను అందించడంతో పాటు త్వరగా ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అనే చెప్పుకోవచ్చు. For more videos like this, subscribe BigTV channel.